Dear students, thank you so much for your amazing support. Me Lakshyam, Madhye. Marini Free. फ्रेंड्स आंध्रप्रदेश राष्ट्र में आंध्रप्रदेश प्रभुत्वानिकि चेंदिनटुवंटि आंध्रप्रदेश स्टेट स्किल डेवलपमेंट कॉर्पोरेशन एंप्लॉयमेंट एक्सचेंज सीडप मरियु नेशनल कैरियर सर्विस आध्वर्यंलो जिल्लाल वारीगा मेगा जॉब मेलालु अयिते निर्वहिस्तुन्नारु। ई जॉब मेलाकु अर्हुलैनटुवंटि अभ्यर्थुलु डैरेक्ट गा इंटर्व्यूस कि अयिते हाजरु कावच्चु। चाला पेद्द पेद्द संस्थलु ई जॉब मेलालो पार्टिसिपेट चेस्तुन्नायि। ఏ ఏ తేదీల్లో ఎక్కడెక్కడ ఈ జాబ్ మేళాలు జరుగుతున్నాయి అనే వివరాలు అయితే చెప్తాను। ఏ ఏ కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి, శాలరీ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, ఎప్పుడు ఇంటర్వ్యూకి హాజరు కావాలి, ఇలాంటి వాటితో పాటుగా చాలా వివరాలు అనేవి మీకు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా నేను చెప్తే చాలా టైం పడుతుంది కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసినట్లయితే ప్రతి జిల్లాలో జరిగే జాబ్ మేళాకు సంబంధించిన వివరాలు అనేవి మీకు సులభంగా కనిపిస్తాయి। మీరు ఆ వివరాలన్నీ కూడా చదువుకొని డైరెక్ట్గా చెప్పినటువంటి తేదీల్లో జాబ్ మేళాకైతే హాజరు కావచ్చు। ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి। మీరు మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। మరి ఈ జాబ్ మేళాలను చూసుకున్నట్లయితే పల్నాడు డిస్ట్రిక్ట్ లో అయితే జరుగుతుంది, వీటితో పాటుగా మరికొన్ని జిల్లాల్లో కూడా జరుగుతున్నాయి, ఆ తేదీలు కూడా చెప్తాను। ముందుగా పల్నాడు జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తంగా ఒక 3 కంపెనీలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి। ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని జాబ్ మేళాలకు కూడా 10th నుంచి పీజీ వరకు వివిధ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వారు హాజరు కావచ్చు। ఈ పల్నాడు జిల్లాలో మనం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ వారికి, బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వారికి, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వారికి, బీ ఫార్మసీ చేసిన వారికి, ఎం ఫార్మసీ చేసిన వారికి, ఐటీఐలో ఫిట్టల్ ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రానిక్స్ లేదా వెల్డర్స్ వంటి ట్రేడ్స్ చేసిన వారికి జాబ్ మేళాలో ఎలిజిబిలిటీ అయితే ఉంది। మరి దీనికి సంబంధించి జాబ్ మేళా అనేది జనవరి 3వ తేదీ మున్సిపల్ ఆఫీస్ మాచర్ల వద్ద అయితే నిర్వహిస్తున్నారు। ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూకి హాజరైతే అవ్వాలి। మీకు నచ్చిన కంపెనీకి ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు హాజరు కావచ్చు। స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు వివరాలు కూడా తెలుసుకోవచ్చు। దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది। మరో జిల్లా మనం చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో జనవరి 6వ తేదీన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కళ్యాణదుర్గం వద్ద జాబ్ మేళా అయితే జరుగుతుంది। ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా ఫార్మల్ డ్రెస్ లో ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాల్సి ఉంటుంది। దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద మీకు 3 నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి, ఏదైనా నెంబర్ కి కాల్ చేసి వివరాలు అయితే తెలుసుకోవచ్చు। అంతేకాకుండా ఈ యొక్క జాబ్ మేళాలో ఎన్ని కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఆ జాబ్ రోల్ ఏమిటి, క్వాలిఫికేషన్ ఏమిటి, వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, అంతేకాకుండా శాలరీ ఎంత ఉంటుంది, వేకెన్సీస్ ఎన్ని, దీంతో పాటుగా ఎవరు అర్హులవుతారు, ఏజ్ ఎంత ఉండాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది। ఇక్కడ మీరు అవైతే చూడొచ్చు। ఇదే పీడిఎఫ్ మీకు నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి చూడండి। ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు లొకేషన్ దగ్గరగా ఉండంటే వెళ్ళొచ్చు, 10th నుంచి పీజీ వరకు చాలా క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి। తర్వాత చిత్తూరు జిల్లాలో కూడా జనవరి 6వ తేదీన మనకు ఒక జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు, ఎస్విసిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పలమనేరు వద్ద ఈ జాబ్ మేళా అనేది జరుగుతుంది। ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు జాబ్ మేళాకు హాజరు కావచ్చు। ఇక్కడ కూడా మనం చూడొచ్చు చాలా కంపెనీలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి। కొన్ని కంపెనీల్లో మనం చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది। ఇక్కడ మనం ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ మేళాకు సంబంధించిన వివరాలతో పాటుగా సెలెక్ట్ అయితే మీకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లొకేషన్ ఉంటుంది, ఇలాంటి వివరాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది। మరో జిల్లా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కడప జిల్లాలో జనవరి 6వ తేదీనే ఇక్కడ కూడా జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు। గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ బిసైడ్ పోతా కాలేజ్ కమలాపురం అనేటువంటి లొకేషన్ వద్ద మనకి జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు। దీనికి సంబంధించినటువంటి సంస్థలు అయితే ఈ విధంగా ఉన్నాయి। ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు జనవరి 6వ తేదీన ఈ యొక్క కడప జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు కూడా హాజరు కావచ్చు। నెక్స్ట్ మనం చూడొచ్చు ప్రకాశం జిల్లాలో జనవరి 6వ తేదీన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కుంభం వద్ద ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు, ఇది కూడా మాకు మెగా జాబ్ మేళా అని చెప్పొచ్చు। ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది। మరి ఇక్కడ మీరు చూడొచ్చు చాలా కంపెనీలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఏఎన్ఎం, జిఎన్ఎం, జీడిఏ మరియు ఎంపీహెచ్డబ్ల్యూ వంటి క్వాలిఫికేషన్స్తో పాటుగా 10th నుంచి ఇంటర్ వరకు చాలా క్వాలిఫికేషన్స్తో ఈ జాబ్ మేళాలు అయితే జరుగుతున్నాయి। 10th ఇంటర్ డిగ్రీ, ఐటీఐ డిప్లొమో మరియు పీజీ డిప్లొమోతో పాటుగా
బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ వంటి క్వాలిఫికేషన్స్ కలిగిన వారు కూడా ఈ జాబ్ మేళాలకు అయితే హాజరు కావచ్చు. ఈ విధంగా వివిధ జిల్లాల్లో జాబ్ మేళాలు అయితే జరుగుతున్నాయి. అన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేస్తే మీకు కనిపిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.